చంద్రబాబు డైరెక్షన్ పవన్ యాక్షన్ అంతా పక్కాగా ప్లాన్ ప్రకారమే ఏపీలో పవన్ కళ్యాణ్ నాకే సీఎం సీట్ ఇవ్వండి అని కోరుతున్నారు అదే టైంలో కౌరవ సభను దించేసి గౌరవ సభగా మార్చి మళ్ళీ సీఎంగా కొత్త అసెంబ్లీలో అడుగు పెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు వచ్చేది టీడీపీ అని ఆయన ఢంకా భజాయిస్తున్నారు ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఏపీలో ఇద్దరు సీఎం అభ్యర్థులుగా ఒకే కూటమి నుంచి ఉంటారా అన్న డౌట్లు రావడం సహజం కానీ అవి తెర ముందు వచ్చే డౌట్లు కానీ తెర వెనక మాత్రం పవన్ చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట ఎన్నికలకు తొమ్మిది నెలల వ్యవధి ఉంది ఈలోగా ఎవరి పార్టీని వారు చక్కదిద్దుకోవాలని వీలైనంత బలపడాలన్నదే ఆ ప్లాన్ అని అంటున్నారు ఆ విధంగా ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీ జనసేన రెండు బలంగా తయారైతే థర్డ్ ప్లేస్లోకి సులువుగా వైసీపీని నెట్టవచ్చని అంటున్నారు ఇక పొత్తులతోనే రెండు పార్టీలు రంగంలోకి దిగినా కూడా బ్రహ్మాండమైన విజయం దక్కుతుందని కూడా భావిస్తున్నారని అంటున్నారు తానే సీఎం అని పవన్ చెప్పుకోవడం వెనుక కాపుల ఓట్లు గొప్ప మొత్తంగా అందుకోవడానికే అని అంటున్నారు తాను సీఎం రేసులో లేను అంటే కాపులంతా కలిసి జనసేనకు ఓటు వేయరు అవి బాగా చీలిపోతాయి అందువలనే యాత్రలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నేనే అంటున్నారు ఇక చంద్రబాబు నేనే సీఎం అని చెబుతున్నా కూడా కూటమి ఏర్పడ్డాక మాత్రం ఎన్నికల అనంతరం మా ప్రభుత్వాన్ని అని ఒకే మాట చెబుతారని అంటున్నారు అంటే పవన్కి అధికారంలో వాటా ఇస్తారు అన్న భావన జనసైనికులలో కలగజేస్తారని అంటున్నారు అలాగైతేనే టోటల్గా కాపుల ఓట్లు పడతాయన్న చర్చ ఉంది ఎన్నికల తరువాత సీఎం ఎవరు అన్న దాని మీద పవన్ కళ్యాణ్ మనసులో మాట ఏంటి అనేది బయట పెడతారని అంటున్నారు అంటే ఈ మొత్తం ప్లాన్లో పూర్తిగా నష్టపోయేది వైసీపీ అన్నమాట అలా నష్టపోవాలి అన్ని ఓట్లు తమకే దక్కాలి అన్న సూపర్ ప్లాన్తోనే పవన్ చంద్రబాబు సీఎం నినాదాన్ని వినిపిస్తున్నారని అంటున్నారు మరో విషయం ఏంటంటే గోదావరి జిల్లాల మీద టీడీపీ ఇప్పటిదాకా పెద్దగా ఫోకస్ చేయడం లేదు అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ మీద జనసేన ఫోకస్ పెట్టడం లేదు దీని అర్థం ఏంటంటే ఒక పద్ధతి ప్రకారమే రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి అంటున్నారు దీని మీదనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముద్రగడ పద్మనాభం కామెంట్స్ చేశారని అంటున్నారు ద్వారంపూడి అయితే ఎవరికి టికెట్ ఇస్తామో కూడా చెప్పకుండా పవన్ జన సైనికుల చేత ఖర్చు చేస్తూ ముందుకు సాగుతున్నారని గట్టి విమర్శలు చేశారు పొత్తులో ఉంటూ తాను ఎలా సీఎం అవుతానని పవన్ అంటున్నారో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు సరిగ్గా అదే డిమాండ్ని ముద్రగడ కూడా చేశారు సీఎం కావాలంటే నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేయాలి పొత్తులని ఒకవైపు అంటూ సీఎం తానే అని పవన్ ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు దీనిని బట్టి చూస్తే పవన్ చంద్రబాబుల మధ్య ఉన్న తెర వెనక అండర్స్టాండింగ్ని బయటపెట్టడానికే ఇలా మాట్లాడారు అనుకోవాలి అంటున్నారు ఇక మరో విషయం కూడా ఇక్కడ ఉంది అంటున్నారు ఏపీలో జగన్ తప్ప ఎవరు సీఎం అయినా పవన్కి అభ్యంతరం లేదని ఆయన ఏకైక అజెండా అదేనని అందుకే ఆయన ఓట్లు చీల్చి జగన్కి మేలు చేసే ప్లాన్ ఏది చేయరని ఆయన ఉమ్మడిగానే ఎన్నికలకు వస్తారని అంటున్నారు అందుకే ఆయన యాత్రలో తనతో సహా తన పార్టీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పడం లేదు అని అంటున్నారు మొత్తం మీద చూస్తే ఈ విషయాలన్నీ వైసీపీకి కూడా అర్థమయ్యాయని పవన్ చంద్రబాబు ఒకటే అని జగన్ నుంచి మంత్రుల దాకా కలిపే విమర్శలు చేస్తున్నారని అంటున్నారు అయితే కాపు సమాజం దీనిని గుర్తించాలన్న వ్యూహంతోనే పవన్ సీఎం నినాదానికి గాలి తీసే పనిలో ఉన్నారని అంటున్నారు